ఆవిర్భావ దినోత్సవాన మహారాష్ట్రలో మావోయిస్టులు పేటరెగ్గిపోయారు. భద్రతా బలగాలపై అదను చూసి పంజా విసిరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో 16 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దాడి చేశారు. భద్రతా సిబ్బందితో వెళ్తున్న వాహనాన్ని టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. పేలుడు ధాటికి పోలీస్ వెహికల్ తునాతునకలైంది. ఐఈడీ పేలుడులో వెహికల్ డ్రైవర్తో పాటు 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. జాంబిర్కేడా అటవీ ప్రాంతం గుండా భద్రతా బలగాలు వెళ్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. కుర్కెదాలోని లెంథరీ నల్లా దగ్గరికి రాగానే భద్రతా సిబ్బంది ఉన్న వాహనాన్ని శక్తివంతమైన బాంబుతో పేల్చేశారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు మృతి చెందగా మరో 6 గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మంగళవారం రాత్రి దాదాపూర్లో వాహనాలను తగులబెట్టారు. పురందా మాలేగావ్ ఎర్కట్ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం ఉపయోగిస్తున్న 36 వాహనాలకు నిప్పు పెట్టారు. దాదాపూర్లో దాదర్ ప్లాంట్ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఆ ప్లాంట్లోనే నిలిపి ఉంచారు. అందులోకి చొరబడి మావోలు వాహనాలను తగలబెట్టారు. ఈ ఘటనలో 10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సమాచారం.